అమరావతి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న రైతులు ఆదివారం ఎమ్మెల్యే కోటమిరెడ్డిని కలిసేందుకు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి కార్యాలయం వద్ద గిర్ధరెడ్డి ముఖ్య నేతలతో కలిసి స్వాగతం పలికారు. కొంతసేపు అమరావతి రైతులు శ్రీధరరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు చేస్తున్న పోరాటానికి శ్రీధరరెడ్డి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ రైతులు కూడా శ్రీధరరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. ఒక మేజర్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మన విడిపోయిన రాష్ట్రం, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనుకుంటాం. కావాలనుకున్నప్పుడు రాష్ట్రానికి మధ్యలో ఒక చారిత్రాత్మక ప్రాంతం, ప్రసిద్ధి చెందిన ప్రాంతం, బౌద్ధాలు విరజల్లే ప్రాంతం, అలాంటి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కొత్తగా వచ్చే రాజధాని అని చెప్పని ఏదైతే ధాన్య భండారంగా భావించినటువంటి ఆ ప్రాంతం రైతులు మొత్తం ముందుకు వచ్చారు. కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత మరో ప్రభుత్వం వచ్చి దాన్ని అటు కాదని చెప్తే రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వం రాదని గ్యారెంటీ లేదా? మరి ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలు ఏ విధంగా సహకరిస్తారు? అది కరెక్ట్ కాదని అభిప్రాయం. ఖచ్చితంగా అమరావతి అనేది రాజధాని, అమరావతి అందరికీ అనుకూలమైన ప్రాంతం, ఒక చారిత్రాత్మక విశిష్ట ప్రాంతం అని. కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ లేని నేను మాట్లాడాను. నేనే జగన్మోహన్ రెడ్డి గారికి స్థాయిలో నేను లేను, ముఖ్యమంత్రి గారి స్థాయిలో నేను లేను. అలాంటప్పుడు ఖచ్చితంగా పార్టీ అందరూ కట్టుకోవాల్సింది. మరి నన్ను ఆలోచన చేస్తారా, పడతారా, పర్మిషన్ లేదా కావాల్సింది? మీరు మళ్ళీ ఎలాంటి కార్యక్రమం చేసినా అమరావతి మీద, ఎందుకంటే ఈరోజు నేను స్వేచ్ఛాజీవిని, నేను స్వేచ్ఛాజీవిని, నాకు మనస్సాక్షి ప్రకారం నడుచుకోవచ్చు. ఖచ్చితంగా నా మనస్సాక్షి ప్రకారం ఇందాక చెప్పాను మీకు, ఆ రోజు నేను ఖచ్చితంగా అమరావతియే రాజధాని కరెక్ట్ అని, మూడు రాజధానులు కావచ్చు కరెక్ట్ కాదని ల్యాంగ్వేజ్ చెప్పాను. రెండోది ఎక్కడైనా పోతావా అన్నాను. ఏది రాజధాని అంటే ఏం చెప్పుకోవాలా? ఆ రాజధాని అమరావతి కాదని చెప్పుకోవాలి. హైదరాబాద్ వాళ్ళు పోతే తెలంగాణ వాళ్ళు పోతే హైదరాబాద్ అని చెప్పుకుంటారు, తమిళనాడు పోతే చెన్నై అని చెప్పుకుంటారు. మనం ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు మన బిడ్డలకు ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తే అది వచ్చే వాళ్ళకి అందరికీ కాస్త మనసు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అన్నాలు తిరిగిలేదు, రోడ్ల మీద ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే న్యాయంగా అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు, కానీ అణిచి వేస్తే తిరుగుబాటు తప్పదా? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మిమ్మల్ని అన్నం కూడా తెలియలేదు కాబట్టే అంత మిమ్మల్ని వేధించాడు కాబట్టే ఇరవై మంత్రి పదవి వచ్చిందన్న. ఇబ్బంది లేదన్నా, నా మనసు ఏమి చెప్పిందో, నా మనసుకి ఏది కరెక్ట్ అనిపించిందో అది చేసే పరిస్థితులు నేను ఉందా, స్వేచ్ఛగా ఉందా? కాబట్టి తప్పకుండా అమరావతి మీద నాకు సాంతి వస్తుంది 100%. రాజధానికి వ్యతిరేకంగా మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా కళ్యాణ మండపంలో మేము బస్సు ఏర్పడితే సాటి రైతులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు, వీళ్ళ పరామర్శించాలని చెప్పి కళ్యాణ మండపంలోకి వచ్చి మమ్మల్ని పరామర్శించి ఇచ్చారు. రాజధానికి అయితే ఆయన ఒకే రాజధాని అనే మాట అయితే చెప్పలేదు, కానీ ఆ రోజు పరామర్శించినందుకు మాకు చాలా, అమరావతిలో చాలామంది కూడా శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా మంచిగా ఇప్పుడు వరకు కూడా ఈ సంవత్సరం నుంచి కూడా చాలా మంచి పేరు ఉంది. ఈ సంవత్సరం ఈ మూడు రోజుల నుంచి కూడా పేపర్ స్టేట్మెంట్ కానీ టీవీలో స్కోలింగ్లు రావడం కానీ ఇవన్నీ చూస్తున్నాము. ఆయన గారి మీద పలకరించాలి, ఆయన్ని ఒకసారి చూడాలి అనే అభిమానంతో మేము ఈ రోజు పొద్దున్నే అనుకొని బయలుదేరడం జరిగింది. లేకపోతే ఇంకా రాజధాని రైతులు చాలా మంది వచ్చి పరామర్శించాల్సింది శ్రీధర్ రెడ్డి గారిని. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన కానీ చాలా మంచి పద్ధతి, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉండేప్పటికీ కూడా మమ్మల్ని పరామర్శించి ఏమైనా అవసరమైతే మీకు
ఫోన్ చేయండి, ఏమైనా సౌకర్యం కావాలంటే నేను కల్పిస్తానని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు చేసిన దానికి ఇవాళ కూడా మేము ఆయన మర్చిపోలేం, ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడే కాదు, అమరావతిలో ఎప్పుడు కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంటుంది. అమరావతిలో ఎప్పుడైనా ఆయన స్వాగతిస్తాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.